వెల్కమ్ టు సతీష్ షెడ్యూ టెక్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి సిజిఎల్ నోటిఫికేషన్ గురించి చూడడం జరుగుతుంది. సో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది ప్రతి ఇయర్ కూడా మనకు క్యాలెండర్ ప్రకారము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చూసినట్లయితే దీంట్లో మనకు ఈ యొక్క కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, దీంట్లో ఉండేటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా విదేశాంగ శాఖలో ఉండేటువంటి ఉద్యోగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉండేటువంటి ఉద్యోగాలు, నార్కోటిక్ శాఖలో ఉండేటువంటి ఉద్యోగాలు, ఇలా సెంట్రల్లో ఉన్నటువంటి హై లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా ఈ యొక్క సిజిఎల్ నోటిఫికేషన్ ద్వారా మనకు పూర్తి చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయ్యాలి. సో ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ ఎప్పటి వరకు అంటే జనవరి 1, 2020 నాటికి డిగ్రీ కంప్లీట్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, అంటే డిగ్రీ ఫైనల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కేవలం 2 రకాల పోస్టులకు మాత్రము ఇంటర్మీడియట్ లో 60% వచ్చి, డిగ్రీలో మనకు ఈ యొక్క స్టాట్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈ 2 పోస్టులకు అప్లై చేయాలి. ఆ 2 పోస్టుల పేరు ఏంటి అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్. ఈ రెండింటికి మాత్రం డిగ్రీలో స్టాట్స్ అనే సబ్జెక్ట్ ఉండాలి, మిగతా అన్ని పోస్టులకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఈ ఉద్యోగాలు మనం చూసినట్లయితే అన్ని కూడా గ్రూప్ బి ఉద్యోగాలు. సో శాలరీ మనకు 44,900 స్టార్ట్ అవుతుంది, అంటే దాదాపు 45,000 శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు మనకు ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో అన్ని ఉద్యోగాలు కూడా డిగ్రీ బేస్డ్ ఉద్యోగాలు, మినిమం క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చూసేసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా మనకు అసిస్టెంట్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు వేరే వేరే ఉద్యోగాలు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఉంటారు కదండి అవి, అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అదేవిధంగా ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటరీల అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, ఈ విధంగా దీంట్లో ఉద్యోగాలు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, వీటికి సంబంధించినటువంటి ఏజ్ గురించి మనం మాట్లాడినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అకౌంట్స్ లేదా ఆడిటర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇవి 18 నుంచి 27 సంవత్సరాలు లిమిట్ ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపల క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క పే లెవెల్ 4 లో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా 18 to 27 ఉద్యోగాలు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. నోటిఫికేషన్స్ ఒకసారి చూడండి, వాళ్ళకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే డిగ్రీ కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలని చెప్పడం జరిగింది ఇంతకుముందుకే. అండ్ అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూస్ కూడా అందుబాటులో ఉంటుంది, కాకపోతే వాళ్ళకు ఇక్కడ కూడా వాళ్ళకు ఏమంటారు ఏజ్ లిమిట్ అనేది తగ్గించారనమాట. ఓకేనా, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వాళ్ళకు కూడా పోస్టులు ఉంటాయి, పోస్టులు ఎన్ని అనేది వాళ్ళు ఇక్కడ తెలపలేదు. ఓకేనా, నెక్స్ట్ వాళ్ళు సపరేట్ దీనికి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రతి ఇయర్ క్యాలెండర్ లో భాగంగా. అదేవిధంగా ఇక్కడ ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు ఫీజు వచ్చేసి 100 రూపాయల ఫీజు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 25 తారీఖు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఈ నోటిఫికేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎగ్జామ్ అయితే 4 స్టేజెస్ లో ఉంటుంది. సో ఎగ్జామ్ గురించి కూడా నేను ఇక్కడ మన వెబ్సైట్ లో రాయడం జరిగింది, ఇక్కడ లాస్ట్ లో మీరు చూడొచ్చు. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, 4 స్టేజ్లు ఏ విధంగా ఉంటాయని, సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే, బై.